రోడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం సెగలు కక్కుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య సవాళ్లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రుణమాఫీపై కొద్ది రోజులుగా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబితే, ఆ గడువులోగా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అనుకున్నట్లుగానే రుణమాఫీ చేస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటారంటూ హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి. దీనిపైన రెండు వైపులా మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలోనే తాను రాజీనామా పత్రాలను తీసుకుని గన్ పార్క్ వస్తానని ముహూర్తం ఫిక్స్ చేశారు హరీష్ రావు. ఈరోజు 10 గంటలకి గన్ పార్క్ దగ్గరికి వస్తారని ఆయన అన్నారు. అక్కడ తన రాజీనామా పత్రాన్ని మేధావులకు ఇస్తారని, రేవంత్ రెడ్డి కూడా రాజీనామా పత్రంతో గన్ పార్క్ దగ్గరికి రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 వరకు ఈ పత్రాలను మేధావుల దగ్గర ఉంచి చిత్తశుద్ధిని నిరూపించుకుందామని వ్యాఖ్యానించారు. దీంతో గన్ పార్క్ దగ్గర ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ, ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు, 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు, వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కు వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆయనే ముందు నన్ను అడిగాడు, హరీష్, నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని. నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను, మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను, మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి, అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని, పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది. ఎందుకంటే మీకు అలవాటు, గతంలో కూడా కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట చెప్పిన చరిత్ర మీకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని చరిత్ర మీకున్నది. ఇది మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దు అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నా, అమలు జరగాలనే నేను కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలనే నేను కోరుకుంటున్నా. 5 ఏళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం, అక్కా చెల్లెళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద అందడం, 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని నువ్వు చెప్పావు, ఆ 4,000 రూపాయలు పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు. ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది, నాకు సంతోషం ఉంది. ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం, కానీ ఇలా మీరేందంటే ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు, ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకు ఇచ్చారు, మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకు ఇచ్చారు. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత.
మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం, మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా. కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. మరి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ మనం చూసాం కదా, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేస్తున్నటువంటి కామెంట్స్. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ స్టేట్లో జరుగుతున్నటువంటి వాడివేడి రాజకీయాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, రాజీనామా పత్రాల వరకు వెళ్ళింది ఇప్పుడు రాజకీయం అనేది. మరి గన్పార్క్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం తెలియజేయాలని మా బ్యూరో చీఫ్ రాజులు ఎవరు సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, గుడ్ మార్నింగ్. మనం చూస్తూ ఉన్నా మాటల దగ్గర నుంచి రాజీనామా పత్రాల వరకు వెళ్ళింది, మరి ఏంటి గన్పార్క్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికార పార్టీ నుంచి ఎటువంటి జవాబు వస్తుంది? సో అధికార పార్టీ నుంచి అదే హరీష్ రావు చేసినటువంటి విమర్శలన్నింటినీ కూడా వాళ్ళు తిప్పి కొడతా ఉన్నారు. ఈ పనికి వాళ్ళ విమర్శలు హరీష్ రావుకు సవాళ్లు చేయడం తప్ప సమస్యను పరిష్కారం చేయడం తెలియదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎప్పుడైతే ఈయన సవాలు విసిరాడు, అయితే ఏదైతే ఫైనాన్షియల్ సిటీ నుంచి వాళ్ళ ఇంటి వరకు, ఇంటి నుంచి బయలుదేరుతున్నటువంటి హరీష్ రావుకు సంబంధించి ఇప్పుడే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తాను చేసినటువంటి మాటకి, ఇచ్చినటువంటి సవాల్కి తాను కట్టుబడి ఉన్నాను, రాజీనామాతో తెలంగాణ గన్ పార్క్ వద్దకు వెళ్తున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అక్కడికి రమ్మని చెప్పాను, కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుందో మీరే చూడాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ బయలుదేరుతున్నటువంటి హరీష్ రావుని మరి పోలీసులు ఇక్కడ వరకు గన్ పార్క్ వరకు అనుమతిస్తారా, మధ్యలోనే అడ్డుకొని అరెస్ట్ చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా అనేది బాగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆశ మొత్తంగా ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి వరంగల్ లో కావచ్చు, భువనగిరి లో కావచ్చు చేసినటువంటి ప్రమాణాలు, దేవుళ్ళ సాక్షిగా చేసినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుద్ధ అబద్ధాలు, అది సాధ్యం కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రజలను మభ్య పెడుతున్నాడని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇవి కనుక చేసి ఉంటే, ఖచ్చితంగా 15వ తారీఖులో చేసి ఉంటే తను రాజీనామాకు సిద్ధం ఉన్నాను, ఈ రోజు వరకు గన్ పార్క్ వద్దకు వచ్చి రాజీనామా స్పీకర్ ఫార్మేట్ లో అక్కడ అప్పచెప్పుకోవాలని చెప్పేసి ఇద్దరు ఆయన సవాల్ చేశారు. ఆ సవాలుకు అనుగుణంగానే హరీష్ రావు ఇప్పుడు బయలుదేరి ఇక్కడికి రాబోతా ఉన్నారు. అయితే ఇదే అంశం పైన కేటీఆర్ కూడా నిన్న మాట్లాడుతూ, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అమలు చేస్తానన్న ధైర్యం ఉంటే భార్య పిల్లల మీద ఒట్టేయండి, కుటుంబ సభ్యుల మీద ఒట్టేయండి అని చెప్పేసి కేటీఆర్ కూడా నిన్న కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పైన ముప్పేట దాడికి బీఆర్ఎస్ పార్టీ సకల ప్రయత్నాలు చేస్తుంది అనే విషయం ఇప్పుడు దీన్ని బట్టి స్పష్టమవుతా ఉంది. ఇంకా 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి ఈ ప్రచారం సందర్భంగా ఇంకా ఎన్ని సవాళ్లు వస్తాయి, ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేటువంటి అంశం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు హరీష్ రావుకి మద్దతుగా సిద్దిపేట నుంచి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆయన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, శాసనసభ్యులందరూ కూడా గన్ పార్క్ వద్దకు చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గన్ పార్క్ వద్ద ఎన్నికల నేపథ్యంలో అటు అసెంబ్లీ కూడా అక్కడే ఉంది కాబట్టి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. సో కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎవరిని రానియకుండా ఎక్కడికెక్కడ భారీ భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. హరీష్ రావును కూడా అక్కడికి రానిస్తారా లేదా అనేది కూడా ఒక సందేశంగా విధించారు. మీరు చెప్పిన విధంగా ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో పోలీసులు కూడా మోహరించున్నారు, ఎవరికి ఎలా లేదని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులకి అయితే అక్కడ వెళ్ళున్నారు, ఎవరికి కూడా పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఒకవేళ రానివ్వకపోతే కనుక పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు బీఆర్ఎస్ తరపు నుంచి? ఇప్పటికే కుదరదు ఆశ, రానివ్వడం అనేది కుదరదు, ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు. ఎన్నికల నేపథ్యంలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, అదేవిధంగా అసెంబ్లీ దగ్గర 144 పక్కనే సచివాలయం కూడా ఉంది కాబట్టి కార్యకర్తలు ర్యాలీ లాగా లేదంటే బహిరంగ ఒక గుంపులుగా కాకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి అక్కడ నిలబడతా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పేసి పోలీసులు బందోబస్తు పెడుతున్నారు. హరీష్ రావు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతా ఉంటే జరిగే పరిణామాలను బట్టి ఇక్కడ యాక్షన్స్ రియాక్షన్స్ ఉంటాయి అనేది మాత్రం స్పష్టమవుతా ఉంది ఆశ. మరి హరీష్ రావు ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, అక్కడ ఏ విధంగా ఉంది, అంటే పోలీసులు ఆల్రెడీ అక్కడ వచ్చుంటారు, ఎందుకంటే సవాల్ ప్రసవాల్ మనం చూస్తూ ఉంటాం, ఒక సాధారణ ఎమ్మెల్యే అయినా సరే పోలీసులు అక్కడ చేరుకుని ఉంటారు, ఒక మాజీ మినిస్టర్ దానికి తోడు సీఎం వర్సెస్ మాజీ మినిస్టర్ కింద సవాల్ నడుస్తున్నప్పుడు హరీష్ రావు ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏదైతే మేము వస్తున్నాము రాజీనామా పత్రం పట్టుకుని మేధావులకి ఇద్దామని చెప్పి కామెంట్ చేసి మేము బయలుదేరుతున్నామని చెప్తున్నప్పుడు అన్నింటి పరిస్థితి ఏ విధంగా ఉంది?
సో ఇంటి దగ్గర పరిస్థితి సంబంధించి కూకట్పల్లి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది వివేకానంద్ కావచ్చు, ఎమ్మెల్సీ చంబిపూడి రాజుతో పాటు ముఖ్య నేతలంతా కూడా హరీష్ రావు ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళంతా బయలుదేరి ఇక్కడ రావడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చే ముందు మీడియాతో కూడా మాట్లాడారు. అయితే కొద్దిసేపట్లో ఆయన అక్కడి నుంచి బయలుదేరుతారు. అయితే ఇంటి దగ్గర సహజంగా ఉండాల్సినటువంటి భద్రత ఉంది, కానీ అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆయన ఎక్కడే గృహ నిర్బంధం చేస్తే ఇంకా రాజకీయంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే 144 సెక్షన్ ఏరియాలోకి వస్తారో వచ్చినప్పుడు వాటిని అంటే సెక్షన్ ని అధిగమించారు కాబట్టి ఆ చర్యలు తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుందనే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. గన్పార్క్ వద్దకు వచ్చిన తర్వాత గన్పార్క్ వద్దకు వెళ్లకుండా గుంపులుగా వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నం చేసి అక్కడ అరెస్ట్ చేయడమా లేకుంటే అదుపులోకి తీసుకోవడమా అక్కడికి అసలు రానియకుండానే మధ్యలోనే ఆపేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ వ్యూహం ఏంటి అనేది ఇంకా స్పష్టం చేసేటువంటి పరిస్థితి లేదు. సో హరీష్ రావు ఒకరే వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళతో పాటు కార్యకర్తలు అభిమానులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీ భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఉధృతిత మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి దానికి అనుసరంగా పోలీసులు కూడా ఇప్పటికే భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన బయలుదేరినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, సిటీకి ఎంట్రీ అయిన తర్వాతనే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, ఎస్ మనం చూస్తున్నాం ప్రజెంట్ హైదరాబాద్ లో హీట్ హీట్ గా హాట్ హాట్ గా సాగుతున్నటువంటి రాజకీయం, రైతు రుణమాఫీకి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లు, రాజకీయాల వరకు రాజీనామాల వరకు రాజకీయాలు వెళ్ళినటువంటి పరిస్థితులు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కొనసాగుతుంటాయి. చూస్తున్నాం తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం సెగలు కక్కుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య సవాళ్లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రుణమాఫీపై కొద్ది రోజులుగా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబితే ఆ గడువులోగా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అనుకున్నట్లుగా రుణమాఫీ చేస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటారంటూ కూడా హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి. దీనిపైన రెండు వైపులా మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలోనే తాను రాజీనామా పత్రాలను తీసుకుని గన్పార్క్ వస్తానని ముహూర్తం ఫిక్స్ చేశారు హరీష్ రావు. మనం చూస్తున్నాం ఇంతకుముందు హరీష్ రావు కూడా మాట్లాడున్నారు, ఇప్పటికే నేను వెళ్తున్నాను గన్పార్క్ దగ్గరికి, స్పీకర్కి మీరు సమర్పించండి, మేము సమర్పిస్తాం, గవర్నర్కి మీరు సమర్పించండి, రాజీనామా పత్రాలు మేధావుల దగ్గర ఉంచుతాము, ఆగస్టు 15 తర్వాత జరిగే దాన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి ఏంటి, ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి మంచి జరగాలి, ఈ రైతు రుణమాఫీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను, 5 సంవత్సరాలు నా మంత్రి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మేలు అనేది చాలా ముఖ్యం కాబట్టి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నా. మరి ఇప్పటికే గన్పార్క్ వద్ద 144 సెక్షన్ విధించారు, ఎవరిని అక్కడికి అలౌ చేయట్లేదు. రెండు పార్టీల నాయకుల్ని కూడా గన్పార్క్ వద్ద రాకుండా పోలీసులు అయితే భద్రతను కట్టుదిట్టం చేశారు, అక్కడ ఆంక్షలు అయితే విధించున్నారు. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం సెగలు కాకుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిల మాటల యుద్ధం నడుస్తోంది. మనం చూస్తున్నాం ఏదైతే రాజీనామాల వరకు వెళ్లడము, మీ రాజీనామా పత్రం జోబులో పెట్టుకోండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు గన్పార్క్ వద్ద రాజీనామాలు చేయడానికి సిద్ధమా అంటూ కూడా హరీష్ రావు చేసిన సవాల్కి ఆల్రెడీ ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆయన చేసిన కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. మేము వెళ్తున్నాము రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేయడం కోసం, నా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని కూడా వదిలేసుకుంటాను, అవసరమైతే రాజీనామా సిద్ధం మేధావుల దగ్గర ఉంచుతామని చెప్తున్నారు. కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాట్లాడదాం. స్పెషల్ కరస్పాండెంట్స్ సునీల్ లైవ్లో ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా ఈ హీట్ అనేది ఇంకా పెరుగుతోంది, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ రోజు ఏం జరగబోతుంది అనేది యావత్ తెలంగాణ ఆతృతగా ఎదురు చూస్తోంది. గన్పార్క్ వద్ద ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సో హరీష్ రావు సిద్ధంగా ఉన్నారు, మరి అధికార పార్టీ నుంచి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఏంటి అనేది మనకి ముందున్నటువంటి ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటుపక్క కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా బీఆర్ఎస్ చెందినటువంటి ముగ్గురు సీనియర్ లీడర్స్ ఒకే ద్రాటమైన అధికార పార్టీని
కేంద్రంగా చేసుకుని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఈ రోజు ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు, రాజీనామాలు ఎంతవరకు వెళ్తాయి అనేది తెలుసుకుందాం. రైట్ సునీల్, చెప్పండి. మరి కాసేపట్లో హరీష్ రావు గన్ పార్క్ రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల ముందు 6 గ్యారంటీ హామీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీ హామీల్లో భాగంగా 4-5 హామీలనే అమలు చేశారు, మిగతా హామీలను అమలు చేయలేదు అని చెప్పేసి ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. డైరెక్ట్ గా సీఎం ని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని హరీష్ రావు కామెంట్స్, విమర్శలు కావచ్చు, సీరియస్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి సీఎం ప్రకటించిన తర్వాత హరీష్ రావు ఒక సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు ఆయన ఖచ్చితంగా హామీలను అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. హరీష్ రావు డిమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా తాను ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీ లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఆ ప్రతి సవాల్ కి కూడా హరీష్ రావు మరో సవాల్ విసిరారు. 6 గ్యారంటీ హామీలతో పాటు 2 లక్షల రుణమాఫీ చేస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పేసి ఆయన నిన్న మెదక్లో జరిగినటువంటి ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు. ఈ రోజు తాను గన్ పార్క్ రాజీనామా లేఖతో వస్తాను, అక్కడ మేధావులకు రాజీనామా పత్రాన్ని ఇస్తానని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన ఇటు గన్ పార్క్ చేరుకోబోతున్నారు. హరీష్ రావు కి మద్దతుగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు గన్ పార్క్ వచ్చేందుకైతే సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గం సిద్దిపేట నుంచి చాలా మంది సొంత వాహనాల్లోనే ఇటు గన్ పార్క్ బయలుదేరారు. గన్ పార్క్ వద్ద కూడా ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది అయితే చూడాలి. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెప్తారు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. హరీష్ రావు సవాల్ను ఇటు కాంగ్రెస్ నేతలు స్వీకరిస్తారా, సీఎం స్వీకరిస్తారా లేదా అనేది కూడా చూడాలి. కొన్ని రోజుల నుంచి రైతు రుణమాఫీ ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం రోజు చేస్తానని చెప్పినటువంటి మాట అది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. 100 రోజులు గడువు కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 15 ఆగస్టులోగా చేస్తాము, సూర్యుడు కుడి నుంచి ఎడమకు వచ్చినా, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినా, ఎవరు ఏం జరిగినా సరే 15 ఆగస్టులోగా మేము చేసి తీరుతామని చెప్పి చెప్తున్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా కామెంట్స్ జరుగుతున్నాయి. అయితే హరీష్ రావు ఇంతకుముందు ఒక మాట మాడున్నారు, కొడంగల్లో మీరు రాజీనామా చేస్తా అని చెప్పారు, మాట తప్పేటువంటి పద్ధతి మీ దగ్గర ఉంటుంది, సో ఇప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందో అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇదేనా ఇప్పుడు హీట్ పుట్టించే అంశం తెలంగాణలో? ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యేక అంశం ఏదైనా ఉందంటే రైతు రుణమాఫీ. సో దీన్ని అధికార పార్టీ ఏ విధంగా తప్పించుకునే మార్గం చూసుకుంటుందని కోసా, లేదంటే సవాల్కి మేము సిద్ధమని చెప్తున్నారు కాబట్టి కౌంటర్కి రీకౌంటర్ పడుతూ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ప్రస్తుతం ప్రతి సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇస్తున్నారు, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ దిశగానే కాంగ్రెస్ లో అడుగులు వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఇటు కొడంగల్ సభలో కావచ్చు, వరంగల్, అదేవిధంగా మీద ప్రతి సభలో ఆయన ఎక్కడ బహిరంగ సభల్లో కావచ్చు, కార్నర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతానని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికంగా ఇప్పుడు వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ భద్రకాళి ఆలయం కావచ్చు, లేకపోతే 1000 స్తంభాల గుడి, సమ్మక్క సారలమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నానన్నారు, యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు, భువనగిరిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ యాదగిరిగుట్ట మీద, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం అన్నారు, మెదక్ 7 పాయలు, అట్లా ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలకు ఉన్నటువంటి ప్రసిద్ధిని దృష్టిలో ఉంచుకొని సీఎం ప్రమాణం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉంది. ఇంకా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకా తొందరలోనే చేసే విధంగా ఉండాలి అనేది టీఆర్ఎస్ ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇటు హరీష్ రావు మాత్రం రైతు రుణమాఫీతో పాటుగా 6 గ్యారంటీ హామీలు అన్ని కూడా అమలు చేయాలి. ఒక్కొక్క గ్యారంటీకి సంబంధించి 2-3 అంశాలు ఉన్నాయి. ఆ 2-3 అంశాలను 6 గ్యారంటీలు తీసుకుంటే దాదాపుగా 6×18 గ్యారంటీలు అవుతాయి. కాబట్టి వాటి అన్నిటిని కూడా అమలు చేయాలి అని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. వాటిని అన్నిటిని ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు అమలు చేస్తే తన శాసనసభకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఇక్కడికి రాబోతున్నారు. మరి కాంగ్రెస్ నేతలు కూడా సవాల్ని స్వీకరించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రుణమాఫీపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల తర్వాత
స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం ప్రకటించారు. కాబట్టి ఆ ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కావచ్చు, స్థానిక సంస్థల్లో ఇంకా మెజారిటీగా అక్కడ సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పట్టుదలతో ఉంది. ఈ రోజు రైతు రుణమాఫీపై మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలు కూడా స్పందించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ తరఫున కాంగ్రెస్ నేతలు కూడా గన్ పార్క్ చేరుకుని అక్కడ వాళ్ళ సవాల్ను స్వీకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం ప్రజెంట్ గన్ పార్క్ వద్ద ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది. అక్కడ పూర్తిగా పోలీసులు అయితే మోహరించున్నారు, ఎవరిని కూడా అక్కడ రానివ్వకుండా, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. ఎలక్షన్ సంబంధించి ప్రతిదీ కూడా ఏసీ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో రాజకీయ నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు, కౌంటర్స్, రీకౌంటర్స్ అనేవి మనం చూస్తూనే ఉంటాం. కానీ గన్ పార్క్ వద్దకు మేము వెళ్తున్నామంటూ హరీష్ కూడా చెప్తున్నారు. క్లియర్ కట్గా ఏం చెప్తున్నారంటే, 6 గ్యారంటీలు ఇచ్చున్నారు ప్రజలు గతంలో, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో 6 గ్యారంటీలను నమ్మి కేవలం 1.8% డిఫరెంట్తోనే మేము ఓడిపోవడం జరిగింది. ప్రజలు మా వైపు ఉన్నారు, అమలు కానీ అవలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు తెలిసింది ఈ 100 రోజుల కాలంలోనే, ఈ 4.5 సమయంలోనే ఏ పార్టీ ఏం చేస్తుందంటూ కూడా చెప్తూ ప్రతిపక్ష పార్టీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో రైతు రుణమాఫీ అనేది కీలకంగా మారింది. ఎప్పుడైతే సభలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము 15 ఆగస్టు లోపు అని చెప్పారు, 15 తేదీలోపు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఒక్క అంశం ప్రత్యేక అంశంగా మనకి తెర మీదకి వస్తోంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, అధికార ప్రతిపక్ష పార్టీలు, మెయిన్గా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వారి కింద మనకి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కింద మనకు కనిపిస్తోంది. దీంట్లో కీలకంగా హరీష్ రావు అయితే సవాళ్లు, ప్రతి సవాళ్ళతో ముందుకెళ్తున్నారు. మరి వాళ్ళు రాజీనామా పత్రాలు మేధావుల దగ్గర ఉంచుదాము, ఆ మేధావుల దగ్గర ఉంచిన తర్వాత 15 తర్వాత పరిస్థితులను బట్టి స్పీకర్ ఫార్మేట్లో మేము ఇస్తాము, గవర్నర్కి మీరు ఇవ్వండి, ఏం జరుగుతుంది జరుగుతోంది, రైతులకి మంచి జరగాలని కోరుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. సో ఏం జరగబోతుందనే చూద్దాం. ప్రజెంట్ మరి గన్ పార్క్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే అధికార పార్టీ నుంచి ఎవరు వస్తున్నారు, ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరు వస్తున్నారు, అక్కడ పోలీసులు అసలు పర్మిషన్ ఇస్తున్నారు ఇవ్వట్లేదా అనేది తెలియజేయడానికి మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు గన్ పార్క్ దగ్గర నుంచి. ఎస్ లహరి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది, మరి అధికార ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అక్కడ రావడం జరిగిందా, డీటెయిల్స్ ఏంటి? గత కొద్దిసేపటి కిందవే మంత్రి హరీష్ రావు ఇక్కడికి గన్ పార్క్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. మొత్తానికి అయితే రుణమాఫీపై అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు మధ్య అయితే రాజీనామా సవాల్ రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అసెంబ్లీ ముందు అయితే ఉన్నటువంటి నడుదల సూపర్ దగ్గరికి తాను రాజీనామా లేఖతో వస్తానని చెప్పినట్టుగానే మంత్రి హరీష్ రావు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా గత కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకోవడం జరిగింది. గత ప్రభుత్వం అనేటువంటి సీఎం కేసీఆర్ చేసినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం కూడా నెరవేర్చాలి అని చెప్పేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మీడియా ముందు వ్యక్తపరచడం జరిగింది. అంటే రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు, అలాంటివి ఎందుకు ఇప్పుడు రుణమాఫీ 2 లక్షల అనేటువంటి రుణమాఫీ పథకాలు ఎందుకు రుణమాఫీ చేయట్లేదు, ఖచ్చితంగా 15 ఆగస్టు వరకు కూడా రుణమాఫీ చేయాలంటూ చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి తను కూడా నేను ఖచ్చితంగా 15 ఆగస్టు వరకు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి కూడా మాటకు మాట యుద్ధం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే మంత్రి హరీష్ రావు గత కొద్దిసేపటికి ఇక్కడికి చేరుకోవడం వల్ల కూడా ఫుల్ గా ఇక్కడ ట్రాఫిక్ అనేది నెలకొనడం జరిగింది. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి గొడవలు కూడా చేరకుండా, ఎలాంటి గొడవలు కూడా జరగకుండా అయితే మొత్తం కూడా ఇక్కడ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికైతే దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ స్పందించినట్టుగానే అనుకున్నట్టుగానే రుణమాఫీ చేస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ రద్దు చేసుకుంటారంటే కూడా హరీష్ రావుకి ప్రతి సవాల్ విసిరారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే దీని వైపున కూడా రెండు వైపులా మాటలు నిరసన కొనసాగినటువంటి ఈ క్రమంలోనే తాను రాజీనామా పత్రాలు తీసుకుని గన్ పార్క్ రావడం జరిగింది. సో మొత్తానికైతే ఈ రోజు తన రాజీనామా పత్రాన్ని మేధావులకు ఇస్తారని, రేవంత్ రెడ్డికి కూడా రాజీనామా పత్రంతో గన్ పార్క్ దగ్గరికి రావాలని డిమాండ్ చేసినట్టుగానే మరి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారా లేదా అని చెప్పేసి కూడా కొంచెం ఉత్కంఠగా నెలకొంది. దీంతో గన్ పార్క్ దగ్గర ఇటు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ వెళ్తున్నటువంటి సామాన్య ప్రజలు కూడా కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఇక్కడ ఎలాంటి ఘటనలు చేసుకోకుండా అయితే ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ లోనే 4000 రూపాయల పెన్షన్ ఇస్తాను నువ్వు చెప్పావు, ఆ 4000 రూపాయల పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు. ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది, నాకు సంతోషం ఉంది. ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం, కానీ ఇలా మీరేందంటే ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు, ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతా ఉన్నారు,
అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకు ఇచ్చారు, మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకు ఇచ్చారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత. మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం, మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా. కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా.